మాకన్నీ బాగానే ఉన్నాయి. నమస్తే అమ్మ, జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఎందుకని? ఎందుకనంటే అన్ని అందుతున్నాయి కాబట్టి. ఏమేమి అధికారులు వచ్చినాయి? అతను ఇచ్చినవన్నీ అందినాయి. ఇంకేం ఇబ్బంది లేదు, అడగాల్సిన అవసరం లేదు. ప్రజల్ని సోమరు పోలు చేస్తున్నారు పథకాలు ఇచ్చి. అది ఒక్కొక్కరి అభ్యంతరం ఒక్కోలా ఉంటది, అది మనం ఎలా చెబుతాం? నాకైతే అభ్యర్థం లేదు. వాలంటీర్లు మంచి చేస్తున్నారా? మాకు బాగానే మంచి అతనే. అదేంటి వాలంటీర్ ఒక పథకాలు అనేవి ఒక పార్టీ పరంగా కులం మత భేదాలు లేదు? లేదు లేదు, అవన్నీ అబద్ధాలు. మా గురి ఇంకా ఎవరు సేవర్ గురించి అయితే నేను చెప్పలేను, నా గురించి అయితే నేను చెప్తున్నాను. నాకైతే బాగానే ఉంది, అన్ని ఇబ్బందులు లేవు, అంతే సూపర్. ఆడెవడో ఏదో ఒకడు చేసాడు అని అందరు చెప్తారా? అందరిని అంటే అట్ట ఒకడు వల్ల సరేలే. ఒక పని చేస్తున్నారంటే ఏదో ఒకటి వేలు పెట్టుకుంటే ఎవరు ఉండలేరుగా, పెడతారుగా. 90 మంది ఓకే అన్నా ఒకడైనా 10 మంది అయినా ఏదో చెప్తుంటారు, దాన్నే పట్టుకొని ఆ 100 మంది కూడా ఎలాడుతుంటారు. సో వాళ్ళిద్దరు కలిసి జగన్ చంద్రబాబు పవన్ చెప్పలేము. అది భయపడతాను చెప్పలేము. ఎందుకు భయపడుతున్నాడు? అవసరం లేదు భయపడ. అదైతే నేను గ్యారంటీ ఎలా చెప్తాను, నాకేం జోషిష్టం వచ్చా? అదేనమ్మా, నేను చెప్పలేను, నేను చెప్పలేను, అదైతే చెప్పలేను. కానీ మళ్ళీ అతను వస్తే బాగుంటుందమ్మా, బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. ఓకే.